సో నెక్స్ట్ ఇంకా చాలా మందికి డౌట్ ఉండేది ఏంటి, మనకు ప్రాబ్లం అవుతుండేది ఐరన్ డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, మనకు ఎంత విటమిన్స్ తీసుకొని విటమిన్ టాబ్లెట్నే మింగుతున్నా విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది. సో ఇవన్నీ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తున్నాయి అందరికీ? ఆహారం తీసుకుంటున్నా, డైరెక్ట్ టాబ్లెట్ తీసుకుంటున్నా మనకు డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో దానికి ముఖ్యంగా ఒక కారణం ఏంటి, మనకు పోషకాంశాలని పీల్చుకునే శక్తి లేకుండా ఉండేదాని వల్ల. ఎందుకు పోషకాంశాలను పీల్చుకోలేకపోతున్నాము, మనకు మైక్రోబ్స్ లేని దానివల్ల. సో దాంట్లో ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా మీరు అంబలి రూపంలో ఆహారం రెగ్యులర్గా తీసుకుంటుంటే వారానికి 2-3 సార్లు ఈ పోషకాంశాలన్నీ పీల్చుకునే శక్తి వస్తుంది. పోషకాంశాలు ఉండే ఆహారం కూడా తీసుకునేది ముఖ్యం. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇమీడియట్ బూస్ట్ చేసేదానికి ఐరన్ని ఏం చేయొచ్చు? సో ఫస్ట్ సొల్యూషన్ వుడ్ బి క్యారెట్ ప్లస్ బీట్రూట్ ప్లస్ ఆమ్లా, అంటే ఉసిరికాయ కానీ లేకుండా ఉంటే జామకాయ కానీ. సో ఈ మూడిటిని కలిసి జ్యూస్ చేసుకొని పొద్దున పడి గడిపిన 21 రోజులు తాగినప్పుడు, 3 వారాలు తాగినప్పుడు మీ హిమోగ్లోబిన్ పర్సెంట్ 2% ఇంక్రీజ్ అవుతుంది. ఏమేమి? క్యారెట్, ఒక ఇంత పీసు క్యారెట్, ఇంత పీసు బీట్రూట్, ఒక చిన్న పీసు ఆమ్లా, ఉసిరేగాయ కానీ జామకాయ కానీ. సో ఏముంటుంది దీంట్లో? విటమిన్ సి ఉంటుంది. సో ఈ విటమిన్ సి ఉండేటప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ ఇంకా బాగా జరుగుతుంది. ఇది లేకుండా మీరు తాగితే 50% అబ్జార్బ్ అయితే, విటమిన్ సితో పాటు తీసుకున్నప్పుడు ఇంకా డబుల్లో అబ్జార్బ్ అవుతుంది. సో ఈ మూడు కలిసి మీరు జ్యూస్ తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరిగేదానికి సహాయం చేస్తుంది. కొందరికి డౌట్ వస్తుంది, నాకు షుగర్ ఉంది, నేను రోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతుంటే కష్టం అవుతుంది కదా అని అడుగుతారు. సో ఇంకో ఆప్షన్ ఏంటి, పుల్లగా ఉండే మజ్జిగ లో కరేపాకు కొంచెం అలా దంచేసి, కరేపాకును పుల్లగా ఉండే మజ్జిగ లోపల, చాలా పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు, ఎలా ఇలా ఇక్కడ విటమిన్ సి ఉంటుందో అలాగే ఈ పులుపు అంశం కొంచెం ఉన్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ ఇంకా బాగా జరుగుతుంది. సో దాంట్లో ఒక 2-3 గంటలు కరేపాకు నానపెట్టేసి తర్వాత మీరు దాన్ని తాగితే కూడా మీకు ఐరన్ ఎక్కువ అయ్యేదానికి సహాయం చేస్తుంది. సో విటమిన్ డి ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు? సన్, కరెక్ట్. సో మన దేశంలో సన్నుకి అయితే అభావం లేనే లేదు. ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా 2-3 గంటలైనా ఎండ బాగా ఉండే ఉంటుంది. ఇక్కడ కాదు, దుబాయ్కి వెళ్తే డెజర్ట్ అది, కానీ అక్కడ కూడా ప్రజలు ఏమవుతుంది ఇప్పుడు, విటమిన్ డి డిఫిషియన్సీ అని అంటున్నారు. కొన్ని దేశాలు ఉన్నాయి, అలాస్కా లాంటిది, ఫిన్లాండ్, గ్రీన్లాండ్ లాంటిది, అక్కడ సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఎండ వచ్చేది, మిగిలిన రోజులంతా ఎండ అస్సలు రానే రాదు. వాళ్ళు విటమిన్ డి డిఫిషియన్సీ అంటే నమ్మచ్చు, కరెక్ట్ అవును ఉంటుందని. కానీ మనలాంటి ట్రాపికల్ కంట్రీలో కూడా ప్రజలకి 10 నిమిషాలు ఎండలో నించునేంత టైము లేదు, ఓపిక లేదు. అందుకే అందరికీ విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది. సో విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్లీ మీ కాల్షియం కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎముకలన్నీ వీక్గా ఉంటాయి, ఫ్రాక్చర్స్ ఈజీగా అవుతాయి, చాలా చాలా రకాలుగా సింప్టమ్స్ వస్తుంటాయి. సో విటమిన్ డికి ఫస్ట్ ఏం చేయాలి, ఎండలో వెళ్ళి నించాలి. అది సింపుల్ లాజికల్ సొల్యూషన్. కానీ చాలా తక్కువ ఉంది నాకు విటమిన్ డి, ఇమ్మీడియట్గా నాకు బూస్ట్ కావాలన్నప్పుడు. సో ఏ టైంలో ఎండ మంచిది? అర్లీ మార్నింగ్, సన్ రైజ్ టైం అండ్ సన్సెట్ టైం ఎండ చాలా మంచిది మీ దేహానికి, ఆరోగ్యానికి వేరే వేరే రకాలుగా బెనిఫిషియల్, అండ్ ఆల్సో విటమిన్ డి సింథసిస్ కూడా ఆ టైంలో బాగా జరుగుతుంది. అది కాకుండా ఇమ్మీడియట్ బూస్ట్ కోసం ఏం చేయొచ్చు, సన్ డ్రైడ్ మష్రూమ్స్, అంటే
మష్రూమ్ని తీసుకెళ్ళి మీరు అలాగే తింటే విటమిన్ డి రాదు. ఏం చేయాలి? దాన్ని ఎండలో ఎండపెట్టాలి. సో ఎండలో పెట్టినప్పుడు మీ దేహం ఎలా విటమిన్ డి సింథసిస్ చేస్తుందో అలాగే మష్రూమ్స్ లోపల కూడా ఎండలో ఉన్నప్పుడు దాంట్లో కూడా విటమిన్ డి సింథసిస్ అవుతుంది. దాన్ని మళ్ళీ మీరు కొంచెం నానపెట్టుకొని కూర కానీ సూప్ కానీ ఏం చేసుకునైనా తిన్నప్పుడు మీకు బాగా విటమిన్ డి దొరుకుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ క్విక్ సొల్యూషన్ టు గెట్ విటమిన్ డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.